తిరుపతి లో జరిగిన బాలుడి కిడ్నాప్ సుఖాంతమైంది బాలుడి బంధువులు చెన్నై నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద బాలుడి కోసం ఎదురు చూస్తున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో తెల్లవారుజామున 2 గంటలకు మిస్ అయ్యాడు తమిళనాడుకు చెందిన బాలుడు ఆర్ మురుగన్ అయితే వారి బంధువులు ఆ బాలుడిని పోలీసులు ఎట్టకేలకు ట్రేస్ చేసి ఎక్కడైతే ఏర్పేడు సమీపంలోనే మాధవిమాల గ్రామంలో అతన్ని వాళ్ళ నిందితుడు వాళ్ళ అక్క సోదరి ధనంబై ఇంట్లో పెట్టాడు ఆ తర్వాత సోషల్ మీడియా గాను మీడియా ద్వారా వచ్చిన వార్తలను గ్రహించిన వాళ్ళ సోదరి ఆ విషయాన్ని సర్పంచ్ కు తెలియజెప్పడం కరీముల్లా వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజెప్పడంతో ప్రస్తుతం పోలీసులు ఆ బాలుని సురక్షితంగా వారి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మీద అయితే దీనికి సంబంధించి వీరంతా పూర్తిగా తమిళం మాట్లాడే వాళ్ళు కేవలం ఒక వారి సోదరి ఎవరైతే మురుగన్ వల్ల మేనత్ ఉంది ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎలా ఉంది మీరు మీకు తెలిసింది ఎప్పుడు ఎన్ని గంటలకు తెలిసింది ఇప్పుడు మీరు ఎలా 6:30 కి తెలిసింది తెలుస్తానే బయలుదేరేసి వచ్చినాము చానా ఇంత బిన్నే కనుక్కున్నారని పోలీస్ వాళ్ళకి ధన్యవాదాలు అసలు వీళ్ళు నిన్న ఎట్లా వచ్చారు ఎన్ని గంటల లోపల ఉన్నారంట అమ్మ వాళ్ళు రాత్రి 12 గంటలకు వచ్చి కిందికి దిగుండారు తిరుపతికి బస్ స్టాండ్ లో ఇంకా బస్సులు లేదు కాబట్టి అక్కడనే ఉండి దల్లార్తో బయలుదేరదాం అనేసి ఉన్నారు అంత లోపలికి జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు బాబుని కనిపెట్టేశారు కాబట్టి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఉదయం నుంచి చాలా హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసాం ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు చేతులు జోడించి తమ పిల్లలను వాడిని తమకు అప్పగించాలంటూ వేడుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా బాలుడు దొరకడం తో వీరంతా రిలీఫ్ గా ఫీల్ అవుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ పురుషోత్తం తో దామోదర్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి